हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो मुख्य मनम तेलंगाणा नोटिफिकेशन्स राबोतुन्नाई इदंदर की तेलिसिन विषयमे राइट सो इप्पुडु चाला मंदी अभ्यर्थुल मनसुल्लो उन्न संदेहालु एंटी अनंटे ఈ ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం సాధించడం కోసం నేను కోచింగ్లో జాయిన్ అవ్వాలా రైట్ సో ఈ కోచింగ్లో జాయిన్ అవ్వాలా కోచింగ్లో ముఖ్యంగా ఆఫ్లైన్లో జాయిన్ కావాలా అండ్ రీసెంట్గా మనకు ఈ కరోనా పాండమిక్ వల్ల చాలా వరకు ఆన్లైన్ అకాడమీస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది సో ఆన్లైన్ కోచింగ్ని ప్రిఫర్ చేయాలా లేదా సెల్ఫ్ స్టడీని చేయాలా ఇలాంటి ఈ మూడు క్వశ్చన్స్తో సతమతమవుతూ ఉంటారు చాలామంది ఆస్పిరెంట్స్ రైట్ అండ్ దీనికి సంబంధించిన ప్రశ్నలే మాకు కూడా యూట్యూబ్ కమెంట్ సెక్షన్ ద్వారా కానివ్వండి కాల్స్ ద్వారా కానివ్వండి అడగడం జరిగింది రైట్ For regular job updates and latest current affairs, please join our Achievers Telegram channel from the link given below. And ee video lo mukhyanga aaya abhyardhulu evaraithe unnaro tama preparation ki sambandhinchi doubt padutunna abhyardhulu evaraithe unnaro vaalla yokka questions ni solve cheyadam kosame ee video ni memu dedicate chestunnam annamata right so munduga asalu government exam preparation lo coaching yokka avasaram enta what is the need of coaching ante definitely there is need of coaching right so compulsory ga coaching yokka avasaram untundi right so coaching yokka avasaram ante oka friend unnadu గవర్నమెంట్ జాబ్ ని క్రాక్ చేశాడు అతని నిన్ను గైడ్ చేస్తాడు సో ఇది కూడా ఒక రకమైన కోచింగే నేను ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లను కానివ్వండి ఆన్లైన్ అకాడమీలను కానివ్వండి ఎండోర్స్ చేయడం లేదు నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అంటే దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి అవునా సో ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి దక్కుతుంది నీకు అంటే ఇట్ ఈస్ త్రూ కోచింగ్ రైట్ ఐదర్ ఇట్ మే బి ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఐదర్ ఇట్ మే బి ఫ్రమ్ అన్ ఆన్లైన్ అకాడమీ ఆర్ ఐదర్ ఇట్ మే బి ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ రైట్ కాకపోతే నీకు కోచింగ్ అనేది మాత్రం కావాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ఇప్పుడు ఒక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా లేదా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలా రైట్ సో ఇలాంటి ప్రశ్నలని మనం ముందుగా ఏ విధంగా టాకిల్ చేయాలో ఒకసారి చూద్దాం రైట్ సో ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రైట్ సో నా వెనకాల డిస్ప్లే అవుతున్న ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా ఈ ప్రశ్నలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వల్ల లాభం ఏంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వల్ల లాభం ఏంటి అని అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నిన్ను గైడ్ చేస్తాయన్నమాట రైట్ సో నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ ఇర్రిలవెంట్ సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఒక ముఖ్యమైన పాత్ర ఏంటి అనంటే నీకు నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మార్గాన్ని చూపిస్తాయి సో ఆ మార్గంలో నడవాల్సింది నువ్వు చదవాల్సింది నువ్వు ఉద్యోగాన్ని సాధించాల్సింది నువ్వు రైట్ సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పని ఏంటి అనంటే నీకు ఒక మార్గాన్ని ఒక మార్గ నిర్దేశనాన్ని చూపిస్తాయి అండ్ దాన్ని ఫాలో అవుతూ నీ ప్రిపరేషన్లో మెలకువలు నువ్వు సాధించాలన్నమాట రైట్ సో ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా లేదా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా ఏది బెటర్ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ రైట్ సో ఆఫ్లైన్ కోచింగ్ విషయానికి వస్తే ఆఫ్లైన్ కోచింగ్ వెన్ కంపేర్డ్ టు ఆన్లైన్ కోచింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ రైట్ సో ఆఫ్లైన్ కోచింగ్ విషయానికి వస్తే మనము నగరాలకు వెళ్ళాలి రైట్ సో అక్కడ ఉండడానికి మళ్ళీ హాస్టల్స్లో ఉండాలి ఈ విధంగా ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కానీ ఆఫ్లైన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మళ్ళీ నువ్వు స్కూల్కి కాలేజ్కి ఏ విధమైతే చిత్తశుద్ధి నిబద్ధతతో వెళ్ళావో రైట్ సో ప్రతిరోజు ఈరోజు నాకు క్లాస్ ఉంది నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి సో ఈ విధమైన ఒక సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది రైట్ అదేవిధంగా ఫ్యాకల్టీతో నీకు ఒక డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది రైట్ సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఆఫ్లైన్ కోచింగ్కి ఉన్నాయి రైట్ ఆ తర్వాత ఆన్లైన్ కోచింగ్ విధానానికి ఒకసారి వద్దాం రైట్ సో ఆన్లైన్ కోచింగ్లో వెన్ కంపేర్డ్ టు ఆఫ్లైన్ కోచింగ్ దీస్ ఆర్ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఆఫ్లైన్ కోచింగ్తో పోల్చినప్పుడు చాలా తక్కువ ధరకే మంచి మంచి కోర్సులు అందించే సంస్థలు ఉన్నాయన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా ఆన్లైన్ కోచింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఎకనామికల్గా చాలా వీక్గా ఉన్నారో ఓకే అదేవిధంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా యాక్సెసిబుల్గా ఈజీగా ఉంటుంది అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ యొక్క ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఆఫ్లైన్ కోచింగ్ కనుక మనం వెళ్ళినప్పుడు అక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీలు ఉంటారో లేదో తెలియదు రైట్ అన్ని అక్కడ అంటే అన్ని సబ్జెక్టులు కంపల్సరీగా టీచ్ చేస్తారో లేదో తెలియదు
కానీ ఆన్లైన్ అకాడమీస్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇంతకు ముందు ఏవైతే సబ్జెక్టుల గురించి డిస్కస్ చేశామో ఆ సబ్జెక్టులకు సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్నాయా లేవా అని ఎట్ ఏ గ్లెన్స్ మనం చూడొచ్చు రైట్ సో దాదాపు 18 నుండి 20 సబ్జెక్టులను ఏ ఆన్లైన్ అకాడమీ అయితే ప్రొవైడ్ చేస్తుందో దెన్ దట్ ఇస్ ద బెస్ట్ ఆన్లైన్ అకాడమీ రైట్ సో 18 నుండి 20 సబ్జెక్టులు మనం ప్రిపేర్ కావాలి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఎస్పెషల్ గా గ్రూప్స్ ఎస్ఐ కాన్స్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రైట్ సో ఈ 18 సబ్జెక్టులు ఏంటి ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ సో ఈ విధంగా 18 టు 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఈ 18 టు 20 సబ్జెక్ట్స్ మీద కంప్లీట్ కోర్సెస్ ని రూపొందించి తమ యాప్లో గానియండి వెబ్సైట్లో గానియండి అందుబాటులో ఉంచిన సంస్థ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ మచ్ బెటర్ రైట్ అండ్ గుడ్డిగా అలా చూస్ చేసుకోవడమే కాదు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి డెమో వీడియోలు ప్రివ్యూ వీడియోలు కూడా కొన్ని సంస్థలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అండ్ ఆ డెమో వీడియోస్ని ప్రివ్యూ వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఆన్లైన్ అకాడమీ రైట్ సో ఆఫ్లైన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆన్లైన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ బోత్ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో రైట్ సో ఈ అన్ని అంశాలను బేరేజు వేసుకొని మీరు మీ యొక్క ఫస్ట్ స్టెప్ని తీసుకోండి రైట్ సో ఫస్ట్ స్టెప్ అండ్ ఇది మీ కెరియర్కి సంబంధించిన స్టెప్ కాబట్టి ఓకే కెరియర్కి సంబంధించిన స్టెప్ కాబట్టి ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట కోచింగ్ ఏదైనా ముఖ్య భూమిక పోషిస్తుందా అంటే ఎస్ పోషిస్తుంది రైట్ సో ఒక ఖాళీ ఒక బ్లాంక్ పేపర్గా ఉన్న ఒక అభ్యర్థి ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లేదా ఆన్లైన్ అకాడమీలో జాయిన్ అయితే అతనికి ఒక మార్గదర్శనం అనేది దొరుకుతుంది రైట్ సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ జస్ట్ గైడింగ్ లైట్స్ ఓకే సో అవి కేవలం లైట్ హౌజులు లాగానే పనిచేస్తాయి నీకు కేవలం దారిని చూపిస్తాయి బాబు నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ విధంగా ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ విధమైన గైడెన్స్ మాత్రమే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఇస్తాయి కేవలం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినంత మాత్రాన నేను ఎస్ఐని అయిపోతాను గ్రూప్ వన్ ఆఫీసర్ని అయిపోతాను అని గుడ్డిగా ఎప్పుడూ నమ్మకండి ఓకే సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జస్ట్ షో యూ ద పాత్ ఓకే కేవలం నీకు దారిని చూపిస్తాయి ఆ దారిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత నీది రైట్ సో ఇప్పుడు ఆ బాధ్యత ఏంటి మరి అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని వాళ్ళు రికమెండ్ చేసిన బుక్స్ని కొనుక్కొని నీ అంతలా నువ్వు రోజుకు మినిమం అంటే కోచింగ్ వెళ్ళొచ్చిన తర్వాత కానివ్వండి లేదా ఆన్లైన్లో క్లాసెస్ విన్న తర్వాత కానివ్వండి రోజుకు మినిమం 3 to 4 hours చదవాలి ఓకే సో అల్టిమేట్గా 30% కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పాత్ర ఉంటే 70% ఆ యొక్క అభ్యర్థి యొక్క కష్టం మీదే డిపెండ్ అయి ఉంటుంది ఉద్యోగాన్ని సాధించడం రైట్ సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మనకు చాలా యాడ్స్ కనిపిస్తూనే ఉంటాయి రైట్ సో మా దగ్గర జాయిన్ అవ్వండి ఉద్యోగం రాకపోతే ఫీజు వాపస్ ఇలాంటి యాడ్స్ని చూస్తూనే ఉంటాం రైట్ సో ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు రైట్ సో ఉద్యోగాన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ సాధించి ఇవ్వదు అల్టిమేట్గా ఆ ఉద్యోగాన్ని సాధించేది నువ్వే అనేది మాత్రం గుర్తుపెట్టుకో ఓకే సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ జస్ట్ గైడింగ్ లైట్స్ దే షో యూ ద వే రైట్ కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి మిగతా కష్టమంతా నువ్వే పడాలి నువ్వే డబ్బులు స్పెండ్ చేయాలి నువ్వే చదవాలి నువ్వే పోయి ఎగ్జామ్ రాయాలి రైట్ కానీ కోచింగ్ యొక్క హెల్ప్ ఏంటి ఇక్కడ అంటే అసలు నువ్వు ఒక బ్లాంక్ పేపర్గా ఉన్న నువ్వు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్టుని ముందుగా చదవాలి ఏ సబ్జెక్టుని అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వని సబ్జెక్ట్లు ఏవి ఇవన్నీ నీకు తెలియాలి అంటే కోచింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రైట్ సో ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ని ఎంచుకునేవారెవరు ఆఫ్లైన్ కోచింగ్ని ఎంచుకునేవారెవరు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం రైట్ సో నగరాలకి దగ్గరలో అంటే వరంగల్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఇలాంటి నగరాలకు దగ్గరలో ఉన్న అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్స్ వస్తున్నాయనగానే ఆయా నగరాలకు వెళ్ళిపోతారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు ఇక ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అదేవిధంగా హౌస్ వైఫ్స్ అదేవిధంగా రిమోట్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ని ప్రిఫర్ చేస్తారు సో ఇప్పుడు ఏదైనా ఒక ఆన్లైన్ కోచింగ్ని లేదా ఆఫ్లైన్ కోచింగ్ని ఎన్నుకునే ముందు మనం మనల్ని కొన్ని ప్రశ్నలు అందించుకోవాలన్నమాట రైట్ సో వాట్ ఆర్ దోస్ క్వశ్చన్స్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ ముందుగా ఆయా సంస్థ అంటే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కోచింగ్ ఇచ్చే ఆయా సంస్థ ఏ మీడియంలో కోచింగ్ని అందిస్తుంది ఓకే ఏ మీడియంలో కోచింగ్ని అందిస్తుంది రైట్ సో గవర్నమెంట్ ఉద్యోగాలకు కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు లేదా కేవలం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ప్రిపేర్ కారు కదా
రైట్ సో ఆస్పిరెంట్స్ ఫ్రమ్ బోత్ ద మీడియమ్స్ ప్రిపేర్ రైట్ సో ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఒక అభ్యర్థి తెలుగు మీడియం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అతనికి ఏమర్థం కాదు అదేవిధంగా వైజే వర్సా అంటే తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అతనికి ఏమర్థం కాదు సో ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తున్నాయి అంటే ముఖ్యంగా మనకి బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి తెలుగు మీడియం విద్యార్థులను ఒకే దగ్గర ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒక తెలుగు మీడియం ప్రొఫెసర్తో లేదా తెలుగు మీడియం ఫ్యాకల్టీతో మొత్తం తెలుగులోనే చెప్పిపిస్తారు రైట్ సో ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు సార్ తెలుగులో చెప్తున్నారు నాకేం అర్థమవుతలేదని ఆ విద్యార్థి అంటాడు రైట్ సో ఒక ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ వెళ్ళాడనుకోండి అతను ఇంగ్లీష్లో చెప్తాడు తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థం కాదు సో ముందుగా నువ్వు అడగాల్సింది ఏంటి అని అంటే సపరేట్ బ్యాచ్లు ఉన్నాయా ఓకే సో ఇంగ్లీష్ మీడియం వారిని సపరేట్గా తెలుగు మీడియం వారిని సపరేట్గా కూర్చోబెడుతున్నారా ఈ క్వశ్చన్ని ముందుగా నువ్వు అడగాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ నువ్వు అడగాల్సింది ఏంటి అంటే ఇన్డెప్త్ సబ్జెక్ట్ కంటెంట్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ కంటెంట్ సో ఇన్డెప్త్ సబ్జెక్ట్ కంటెంట్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఇంతకుముందు మనము కొన్ని సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా దాదాపు 18 to 20 సబ్జెక్ట్స్ గురించి మనం ఒక లిస్ట్ని చూసాం అవునా సో ఆ లిస్టులో సో ఆ సబ్జెక్ట్స్ని కూడా మళ్ళీ నేను డిస్ప్లే చేస్తాను ఒకసారి సో ఆ సబ్జెక్ట్స్ని ఒకసారి కనుక మనం గమనిస్తే సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఫ్యాకల్టీలు ఉన్నారా రైట్ సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వారు తమ ఆన్లైన్ కోర్సుల్లో కానివ్వండి లేదా ఆఫ్లైన్ క్లాసెస్లో కానివ్వండి కవర్ చేస్తున్నారా రైట్ సో ఇదంతా కూడా ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి మీరు సో ఈ సబ్జెక్టులకు ఫ్యాకల్టీలు ఉన్నారా ఈ సబ్జెక్టులను చెప్తారా ఈ సబ్జెక్టులను కంప్లీట్ చేస్తారా ఇలాంటి ప్రశ్నలు మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కానివ్వండి ఆన్లైన్ కోచింగ్ అకాడమీస్ని కానివ్వండి అడగాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఆ తర్వాత మనకి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే 100% సిలబస్ కవరేజ్ సో ఇప్పుడు గ్రూప్ వన్ కోచింగ్ ను జాయిన్ అయిదాం అనుకుందాం రైట్ సో ఆరు నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా అంటారు ఆరు నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా అంటారు రైట్ సో ఆరు నెలల్లో వాళ్ళు కంప్లీట్ చేయగలరా రైట్ సో మూడవ నెలకు రాగానే నీకు అర్థమైపోతుంది వీళ్ళు కంప్లీట్ చేస్తారా కంప్లీట్ చేయరా అని రైట్ సో ఇప్పుడు నాకు ఆరు నెలల్లో సిలబస్ని కంప్లీట్ చేయాలి రైట్ సో ఆరు నెలల్లో నువ్వు కోచింగ్కి వెళ్ళి క్లాసెస్ విని ఆ తర్వాత ఇంకో 2-3 నెలలు నువ్వు సెల్ఫ్ స్టడీ చేస్తేనే ఉద్యోగం వస్తుంది అంతే కదా సో 100% సిలబస్ని కంప్లీట్ చేస్తారా విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం ఇలాంటి ప్రశ్నలు అడగాలి రైట్ ఆ తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ టు టీచింగ్ రైట్ సో కేవలం బుక్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి రైట్ సో ఇది లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగారు మళ్ళీ ఇలాంటి క్వశ్చనే వస్తుంది ఇలాంటి కాన్సెప్ట్ కాదు రైట్ సో అసలు ఓవరాల్గా కాకతీయ నాయకుల్లో అంటే కాకతీయ రాజ్యంలో నాయంకర సిస్టమ్ అనేది ఒకటి ఉంది అసలు ఆ నాయంకర సిస్టమ్ అంటే ఏంటి రైట్ సో ఈ కాన్సెప్ట్స్ని కోర్ కాన్సెప్ట్స్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా రైట్ సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్లైన్ అకాడమీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వాళ్ళు ఒక్కో పర్టికులర్ కోర్స్కి కొన్ని డెమో వీడియోస్ ప్రివ్యూ వీడియోస్ని డిస్ప్లే చేస్తారు రైట్ సో ఆ ప్రివ్యూ వీడియోని చూసిన తర్వాత నీకు ఒక అవగాహన వస్తుంది వీళ్ళు కరెక్ట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నారు అని అదే ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మనకి ఈ సౌకర్యం ఉండదు అవునా ఎందుకు అంటే నువ్వు డైరెక్ట్గా అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోతావు ఒకవేళ అక్కడ ఫలానా ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేకపోయినా నువ్వేం చేయలేవు అంతే కదా అదే ఆన్లైన్ యాప్స్లో కానివ్వండి కోచింగ్లో ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటి అని అంటే మనకు ప్రివ్యూ సెక్షన్ అనేది ఉంటుంది డెమో సెక్షన్ అనేది ఉంటుంది డెమో వీడియోస్ ఉంటాయి సో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఆ డెమో వీడియోస్లో కరెక్ట్గా చెప్తున్నారా లేదా అండ్ ఇక్కడ కూడా ఇంకో మతలబు ఉంది ఏంది అని అంటే ఆ డెమో వీడియోస్ వరకు మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా వీడియోస్ అన్నీ కూడా చాలా డౌన్ ట్రాడన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు రైట్ సో ఇలాంటివి కూడా మనం గమనించాలన్నమాట రైట్ ఆ తర్వాత ఫీ వర్సెస్ క్వాలిటీ రైట్ సో ఇది చాలా డిబేటబుల్ ఇష్యూ ఎందుకు అంటే చాలామంది అభ్యర్థులు ఫీ విషయం వినగానే వెనకడుగేస్తూ ఉంటారు రైట్ సో సపోజ్ హైదరాబాద్లో కనుక మనం గమనిస్తే ప్రస్తుతం రైట్ సో బేసిక్ ఎకనామిక్స్ కనుక మనకు తెలిసి ఉంటే డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది ప్రైస్ కూడా పెరుగుతుంది అంతే కదా సో వెన్ దేర్ ఈజ్ నో డిమాండ్ ప్రైసెస్ ఆల్సో ఫాల్ రైట్ సో ఇప్పుడు నోటిఫికేషన్లు రాబోతున్నాయి 500 గ్రూప్ 1 పోస్టులు 600 గ్రూప్ 2 పోస్టులు దాదాపు 80,000 ఉద్యోగాలు ఇలా డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా తమ తమ ఫీజుని పెంచుతూ ఉంటుంది అవునా సో సగటున ఒక గ్రూప్ 1 అభ్యర్థి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మినిమం 50,000 నుండి 70,000 వరకు కోచింగ్ ఫీజు
రైట్ అండ్ అతను అతని టౌన్ నుండి హైదరాబాద్ కో గానియండి లేదా వరంగల్ కో గానియండి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అతను ఆ 6 నెలల పాటు ఉండాలి అంటే ప్రతి నెల ఒక 7 నుండి 8000 ఖర్చు రైట్ సో ఇది ఒక చాలా పెద్ద కన్స్ట్రెయింట్ గా ఉంటుందన్నమాట రైట్ సో మంచిగా ఉన్న అభ్యర్థులు గవర్నమెంట్ పిల్లలు లేదా బిజినెస్ చేసుకునే వారి పిల్లలు చాలా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆఫ్‌లైన్ కోచింగ్ ని అఫోర్డ్ చేయగలరు అండ్ ఎవరైతే దూర ప్రాంతంలో ఉండి ఓకే అండ్ ఎకనామికల్ గా పూర్ గా ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది ఒక వరంగా మనం చెప్పొచ్చు అన్నమాట రైట్ సో ఆన్లైన్ కోచింగ్ లో వెన్ కంపేర్ టు ఆఫ్‌లైన్ సో ఆఫ్‌లైన్ కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే డైలీ ను చిత్తశుద్ధితో నిబద్ధతతో క్లాస్ కి వెళ్తావు క్లాస్ లో ఉంటావు అంటే ఒక స్కూల్ కి మనం ఏదైతే డిసిప్లిన్డ్ వేలో వెళ్తామో వస్తామో ఆ విధంగా డిసిప్లిన్ అనేది ఉంటుంది రైట్ సో కానీ రేట్ ఎక్కువ అదే ఆన్లైన్ విషయానికి వస్తే రేట్ తక్కువ మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం చూడొచ్చు రైట్ సో మనం భోజనం చేసుకుంటూ క్లాస్ చూస్తాము బాత్రూమ్ కి వెళ్లి క్లాస్ చూస్తాం ఇవన్నీ ఉంటాయి అన్నమాట రైట్ సో బోత్ ఏంటి అంటే కాన్సంట్రేషన్ ఆఫ్‌లైన్ లో మనం ఎక్కువ కాన్సంట్రేటెడ్ గా ఉండొచ్చు ఆఫ్‌లైన్ లో తక్కువ కాన్సంట్రేటెడ్ గా ఉండొచ్చు సో ఈ విషయాలను కూడా నువ్వు అనలైజ్ చేసుకోవాలి ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు రైట్ ఆ తర్వాత డు దే హావ్ సెపరేట్ బ్యాచెస్ రైట్ సో డు దే హావ్ సెపరేట్ బ్యాచెస్ అంటే ఏంటి అంటే సో ఒక ఆఫ్‌లైన్ ఇన్స్టిట్యూట్ కి నువ్వు వెళ్ళావు వెళ్ళిన తర్వాత అతను UPSC, IS, IAS, IPS, Group 1, Group 2, Group 3, Group 4, Police, Constable, SI, Banking, SSC, ఇవన్నీ పెడతారన్నమాట రైట్ సో ఇప్పుడు వాళ్ళది ఏంటి అని అంటే మెయిన్ గా విద్యార్థులను జాయిన్ చేయించుకోవడం రైట్ సో ఇప్పుడు UPSC కి అంటే IAS ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ ని ఒకే క్లాస్ లో గ్రూప్ 1 ఆస్పిరెంట్ ని ఒకే బెంచ్ లో ఆ తర్వాత గ్రూప్ 2 ఆస్పిరెంట్ ని ఒకే బెంచ్ లో ఇలా అందర్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి అందరికి ఒకే రకమైన టీచింగ్ ఇస్తారు రైట్ సో ఈ విధంగా వర్క్ అవుట్ అవ్వదు అవునా సో ముందుగా నువ్వు ఒక ఆఫ్‌లైన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావు అని అంటే సెపరేట్ గ్రూప్ 1 బ్యాచ్ ఉందా సెపరేట్ గ్రూప్ 2 బ్యాచ్ ఉందా సెపరేట్ గ్రూప్ 3 బ్యాచ్ ఉందా సో ప్రతి ఒక్క ఎగ్జామ్ దానికంతట అదే డిఫరెంట్ అన్నమాట రైట్ సో గ్రూప్ 1 కి ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 2 కి ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ SI కి ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి రైట్ సో SI కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జనరల్ స్టడీస్ పై తక్కువ అదే విధంగా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాలి రైట్ సో ఈ విధంగా ముందుగా నువ్వు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావు అని అంటే సెపరేట్ బ్యాచెస్ ఉన్నాయా అనే ప్రశ్నను కూడా నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇక లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అక్కడ చెప్తున్న ఫ్యాకల్టీ రైట్ సో ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన వారు సబ్జెక్ట్ పరంగా లేటెస్ట్ న్యూస్ అండ్ లేటెస్ట్ డేటాతో అప్డేటెడ్ గా ఉన్నారా ఓకే సో వాళ్ళు అప్డేటెడ్ గా ఉన్నారా లేదా పాత చింతకాయ ముచ్చట్లే చెప్తున్నారా ఓకే సో రీసెంట్ గా మనకి హిస్టరీ అంటే అది ఒక స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో ఎక్కువగా కొత్తగా మార్పులు అప్డేషన్స్ ఏమీ ఉండవు అవునా అదే ఎకనామీని తీసుకోండి పాలిటీని తీసుకోండి ఈ సబ్జెక్ట్స్ ముఖ్యంగా దే ఆర్ డైనమిక్ రైట్ సో మారుతూ ఉంటాయి సో ఆ మారుతూ ఉన్న సంఘటనల్ని బట్టి సబ్జెక్టులో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఆ ఫ్యాకల్టీ యాడ్ చేసి చెప్తుందా లేదా ఇవన్నీ కూడా నువ్వు గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ముందుగా గుడ్డిగా చదువు రాని వాళ్ళలాగా చదువు లేని వాళ్ళలాగా ఇన్స్టిట్యూట్లో లేదా ఆన్లైన్ అకాడమీలో గుడ్డిగా జాయిన్ అవ్వకండి ఏదైనా ఒక డెసిషన్ ఇది మీ కెరియర్కి సంబంధించిన డెసిషన్ కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అదేవిధంగా మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్లను వాళ్ళని కూడా ప్రశ్నించి అప్పుడు అందులో జాయిన్ అవ్వండి రైట్ సో వీ డోంట్ ఎండార్స్ ఆర్ అకాడమీ ఆర్ వీ డోంట్ ఎండార్స్ ఎనీవన్ వీ ఓన్లీ ఎండార్స్ అవర్ స్టూడెంట్స్ రైట్ సో కేవలం విద్యార్థులకు మాత్రమే మేము ఈ విషయాన్ని చేరేలా చెప్పాలనుకున్నాము సో ఈ క్వశ్చన్స్ అన్ని మీ మైండ్లో పెట్టుకొని ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను అండ్ ఐ హోప్ యూ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వీ విల్ బీ వెరీ హ్యాపీ టు సాల్వ్ ఆల్ యువర్ క్వెరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్